హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి వీరందరి ఖాతాల కోట యొక్క రెండు పథకాల ద్వారా అయితే డబ్బులు అయితే జమ చేయబోతుందండి ఏపీ ఎవరు కూడా స్క్రిప్ట్ చేద్దాం లాస్ట్ డేకి చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విసిట్ చేశారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్ ఇక లేచి ఎక్కడ టాపిక్ స్టార్ట్ చేస్తాను ముందుగా చూసుకుంటే కనుక వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా నాలుగో విడతల డబ్బులు అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్రా మహిళలకి రిలీజ్ చేయాల్సి అయితే ఉందండి ఈ యొక్క ఆసరా పథకం ద్వారా మనకి ఇప్పటిదాకా మూడు విడతల డబ్బులు అయితే రిలీజ్ అయితే చేశారండి ఇక నాలుగో విడత కింద డబ్బులు అనేది రిలీజ్ చేయాల్సి అయితే ఉంది ఈ యొక్క నాలుగో విడత అనేది లక్ష ఇరవై ఐదు వేలు అనేది ఖాతాలకు అయితే జమ చేయడం అనేది జరుగుతుంది ఏదైతే వీళ్ళ లోన్లు తీసుకుని ఉంటారో డాక్రా మహిళలందరూ యొక్క రుణమాఫీ కింద ఈ యొక్క డబ్బులు అయితే రిలీజ్ అయితే చేస్తారండి గ్రూప్లో పది మంది సభ్యులు ఉంటారు కాబట్టి పది మంది డివైడ్ చేసుకుంటే పన్నెండు వేల ఐదు వందలు చెప్పునైతే వాళ్ళ ఒక్కొక్కరు అకౌంట్కి అయితే డివైడ్ అయ్యి అమౌంట్ అయితే పడడం జరుగుతుందండి సో వాళ్ళు తీసుకున్న లోన్కి రుణమాఫీ కింద అయితే నాలుగో పడితే డబ్బులు అయితే వేయాల్సి అయితే ఉందండి యొక్క డబ్బులు అనేది మనకి ఈ సంవత్సరం ఎండింగ్ అంటే మనకి వచ్చే నెల లేదంటే కనుక డిసెంబర్లో కూడా తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఎందుకంటే మనకి ఇప్పటికే మహిళలకు సంబంధించిన పథకాలన్నీ కూడా మ్యాక్సిమం అయితే క్లోజ్ అయితే చేస్తున్నారండి అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ చూసుకుంటే ఎలక్షన్ మూమెంట్ అయితే ఉందండి సో దీనివల్ల మనకి తెచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా సంక్షేమ క్యాలెండర్ చూసినా కూడా మనకి నాలుగో విడత ఉన్న పథకాలన్నీ కూడా ఇప్పుడే రిలీజ్ చేయాల్సి అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా తెచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటి నుంచి ఉన్న ఓల్డ్ డాక్రా గ్రూపులు అయితే ఉన్నాయో సో వాళ్ళందరికీ కూడా యొక్క నాలుగో విడత డబ్బులు అయితే జమ అవుతాయండి సో ఆల్రెడీ మూడో విడత డబ్బులు కూడా జమ జమవుని సో నాలుగో విడత కూడా వీళ్ళకే జమ అవుతాయండి సో ఎందుకంటే మనకి ముఖ్యంగా ఓల్డ్ గ్రూపుల్ని పిక్ చేయడం అయితే జరిగిందండి ఇందులో సో కొత్త గ్రూపులను అయితే పిక్ చేయలేదు సో అదేవిధంగా మనకి రెండో పథకం ద్వారా వైఎస్ఆర్ చియోతో పథకం ద్వారా కూడా మనకి ఇదే నెలలో అమౌంట్ క్రియేట్ చేసే అవకాశం అయితే ఉందండి మనకి పదిహేనో తారీఖున మనకి ఎలిజిబిల్టీ లిస్టులు అయితే తీసుకొస్తారని తీసుకొచ్చిన తర్వాత ఒక త్రీ టు ఫోర్ డేస్ దాకా అయితే మార్పులు చేర్పులకు అవకాశం అయితే కల్పిస్తారు సో తర్వాత అమౌంట్ రిలీజ్ చేసే డేట్ అయితే ప్రకటించి అమౌంట్ అనేది ఆ రోజునైతే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందండి సో ఇప్పటికీ ఈ ప్రాసెస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది సో కంపల్సరీ ఎవరైతే మహిళలు వైఎస్ఆర్ జీవిత పథకానికి అప్లై చేసుకుని ఉంటారో వీరందరి ఖాతాలో కూడా నాలుగో విడత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి సో తప్పకుండా మీ బ్యాంక్ అకౌంట్కి అనిపిస్తే లింక్ అయితే చేసుకునేది ఉండండి ప్రభుత్వం రిలీజ్ చేయగానే ఖాతాలకు అయితే డబ్బులు అయితే జమ కావాలంటే ఎన్పీసీ లింక్ అనేది మ్యాండేటరీగా అయితే ఉండాలండి ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇవ్వడం లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి